పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం పోలవరం నిర్వాసితులకు న్యాయం చేస్తామని హామీ. మూడుసార్లు సీఎంగా పనిచేసి ప్రారంభించి పూర్తి చేసిన ప్రాజెక్టు ఒక్కటైనా ఉందా? చంద్రబాబుపై విజయసాయిరెడ్డి సెటైర్. పద్దెనిమిదిన ఏపీ కేబినెట్ సమావేశం, తుఫాను నష్టం, ఇన్పుట్ సబ్సిడీలపై చర్చ. కార్యకర్తల సంక్షేమం నా బాధ్యత, క్రమశిక్షణతో ఉండాలని పార్టీ శ్రేణులకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిలుపు. ప్రకాశం జిల్లాలో టెన్షన్, మత్స్యకారుల గ్రామాల మధ్య చల్లారని వివాదం. వాడరేవు మత్స్యకారులను పరామర్శించిన మోపీదేవి, ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ. ఎంపీ ముందే చీరాల అధికార పార్టీలో బయటపడ్డ విభేదాలు, ఆ మంచి వర్గీయులపై కరణం బలరాం అనుచరులు దాడి. రైతులంటే జగన్ కు ఎందుకంత కోపం? నియంతులు కాలగర్భంలో కలిసిపోతారన్న వర్ల రామయ్య. వ్యక్తి మీద కోపంతో సీఎం వ్యవస్థలను నాశనం చేస్తున్నాడు, దుర్బుద్ధితోనే అమరావతిని చంపేస్తున్నారన్న అచ్చెన్నాయుడు. రాజధాని ఎక్కడికి వెళ్లదు, అమరావతిలోనే ఉంటుంది, తేల్చి చెప్పిన సోము వీర్రాజు. పోలవరంలో అవినీతి కాల్వలు తవ్వి ఆర్ఎండ్ఆర్ గాలి కుదలేశారు, విజయసాయిరెడ్డిపై అయ్యన్న పాత్రుడు సెటైరికల్ ట్వీట్. మరోసారి నోరు పారేసుకున్న అనంతపురం ఎంపీ గోరంట్ల మాధవ్, రెడ్లు కమ్మకులాలు దౌర్జన్యాలు చేస్తే ఊరుకోమంటూ వివాదాస్పద వ్యాఖ్యలు. మూడు రోజుకు చేరుకున్న అమరావతి రైతుల ఆందోళనలు, ప్రభుత్వం దిగుచ్చే వరకు వెనకడుగు వేయమంటున్న అన్నదాతలు. ఏలూరు ఘటనతో టెన్షన్లో విజయవాడ ప్రజానీకం, కూరగాయలు కొనడానికి భయపడుతున్న బెజవాడ వాసులు. ఇక గుంటూరు బ్రాండ్ కారం ప్రాసెసింగ్ రంగంలోకి ప్రవేశించాలని మార్కెట్ కమిటీ నిర్ణయం. కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం, ముఖ్యమంత్రి అవినీతి చిట్టా బయటపెడతానన్న బండి సంజయ్. తెలంగాణ పీసీసీ పదవిపై కొనసాగుతున్న సస్పెన్స్, సోనియాగాంధీ ఎవరిని నియమించినా కలిసి పనిచేస్తామన్న జగ్గారెడ్డి. దత్తాత్రేయకు త్రుటిలో తప్పిన ప్రమాదం, చౌటుప్పల్లో రోడ్డుపై నుండి కిందకు దూసుకు వెళ్లిన కారు. రైతులకు నష్టం వచ్చే ఏ పని ప్రభుత్వం చేయదు, 6,000 కోట్లతో 2 తెలుగు రాష్ట్రాల్లో యూరియా అందిస్తామన్న కిషన్ రెడ్డి. ఏపీ ప్రభుత్వం దోపిడీ చేస్తుంటే కేసీఆర్ ఏం చేస్తున్నారు, సంగమేశ్వరం ప్రాజెక్టుపై బట్టి ఫైర్. హైదరాబాద్ లో టీఆర్ఎస్ కార్పొరేటర్ భర్త దౌర్జన్యం, ఎన్నికల్లో తమకు ఓటేయలేదంటూ ఉప్పల్లో అపార్ట్మెంట్పై దాడి. భారత్లోనే త్వరలోనే టీకా, 2వ డోసు వేసుకునే వరకు జాగ్రత్తగా ఉండాలన్న ప్రకాష్ జవదేకర్. కరోనా వ్యాక్సిన్ పంపిణీకి రంగం సిద్ధం, హైదరాబాద్లో మొదలైన ట్రయల్ రన్. ఫైజర్కు ఇండియాలో చుక్కెదురు, ఆక్స్ఫర్డ్ వైపు మొగ్గు చూపుతున్న కేంద్రం. తమిళనాడులో అడుగుపెట్టనున్న ఎంఐఎం, కమల్ హాసన్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయం. రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్న కమల్నాథ్, నాకు విశ్రాంతి అవసరమంటూ ప్రకటన. ఢిల్లీ శివార్లలో కొనసాగుతున్న ఆందోళనలు, ఒక్కరోజు దీక్షలకు రైతు సంఘాల పిలుపు విజయవంతం.
ఛత్తీస్గఢ్లో పంజాబీసిన మావోయిస్టులు మందుపాత్ర పేల్చడంతో కోబ్రా టీం డిప్యూటీ కమాండర్ మృతి. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. 154 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్. విరాట పర్వం నుంచి రాణా ఫస్ట్ గ్లిమ్స్. నక్సల్స్ నాయకుడిగా కనిపిస్తున్న రాణా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.